నన్నగం చేసిందిరో రాములో రాములా నన్నగం చేసి రాములా నన్న కొత్తంగి ఇన్న పెట్టిన కదా అటు పోయి ఇటు వచ్చేసరికి మాయమైంది ఏంది ఇటు ఏందబ్బా భాగ్యం భాగ్యం ఓ భాగ్యం करीमनगर నుంచి రాంగా కొత్త ప్యాంట్ కొత్త అంగీ ఓ జత పట్టుకొచ్చినా ఆ నాకు కూడా చూపించినావు తలతల మెరిసే అంగీ తూట్ల తూట్ల జీన్ ప్యాంట్ కథా కార్ఖానా నిన్ను పిలిచింది తలతల మెరిసే అంగీ తూట్ల జీన్ ప్యాంట్ కాదే ఇయాల వేసుకుందామని ఇంట్లో పెట్టినా అట్లా బయటికి వచ్చేసరికి ఇంత మాయమైందే ఎవడన్నా దొంగోడికి ఇట్లా వచ్చినా ఏంది ఇంతకు దొంగోడు ఎవరు రాలే దొరసాన వచ్చింది ఇంట్లోకి ఇంకేవతి నేనేమో కూడా నువ్వా అవును నేనే నీ కొత్త బట్టలు తీసి బీరువాలు దాచిపెట్టిన ఆ బట్టలు బీరువాలు ఎందుకు పెట్టినవే ఆ బట్టలు వేసుకుని దొర లెక్క బయటికి పోదామనుకున్నా ఇక అప్పుడు ఊళ్ళో అందరి కళ్ళు మన మీదనే ఉంటాయి ఆ కళ్ళ దృష్టికి మనం మలమలమాడి మసైపోతాం అంటే ఈ ఊళ్ళో కొత్త బట్టలు వేసుకుని ఎవరు తిరుగుతలేరానే నొక్కనే తిరుగుతానా ఎవడెట్లా పోతే మనకేంది మనం మంచిగా ఉండాలి తేక తేక సైకిల్ మోటార్ తెస్తే ఇంటి ముంగటోడు ఇంటి వెనకోడు మన మీద పడి ఏడ్సే దెబ్బకు బండి మీదకెళ్ళి కాలు జారి కింద పడితేవి నెల రోజులు ఇంట్లో కుక్కిన పేరలో కూర్చుంటివి చక్కగా పాత బట్టలు వేసుకొని బయటికి పో మంది మన మీద పడి ఏడతారని మూతి మూసుకొని మూల కూసోమంటావా అని ఏమైంద్రో కొంపల మీనాడు గారికి ఇక్కడ చూస్తున్నావు ఈ పోరుగా నీకు ఆయన ఇచ్చి ఇంకొని సెకండ్ ఇచ్చిందా ఏంది పోరు ఏముందన్న ఈ పోరు కాకపోతే ఇంకో పోరుని పటాయించచ్చు పబ్జి హ్యాండ్ ఇచ్చింది అన్న పబ్జి బ్యాన్ అని బాధపడుతున్నారా దాని బదులు పబ్జి అని కొత్త ఆట వచ్చింది సంతోషం పాడు ఇదే మరి నాకు కాలేదంటే మన ఇంట్లో పిల్లలు పక్కన పిల్లలు తీసుకొచ్చుకుంటే ఎట్లుంటది మీ మొహాల మాంట చాలా చెండాలంగా ఉంటారా నువ్వు చెప్పే ఘటనే ఉందన్న మరి అయినా చైనా కొడుకులకు ఘటనే కావాలి అర్థం అయినా ఎట్లుంటది మరి గిట్లే ఉంటది పాములు తేలు తినే చైనా పిచ్చోళ్ళు మామూలు కాదురా మన కరీన కపూర్ ఏమో దేశానికి మంచి పేరు తెస్తుంటే వాళ్ళ కరీనేనేమో దేశాలని నాశనం చేస్తుంది ఏదో ఒక రోజు మనందరి పాపం తల్లి వాళ్ళు నాశనం అయిపోతారు కానీ మీరు రాక కారణం చెప్పన్నా కారణమే లేదురా పొలానికి ఈ రోగం వచ్చింది మందు కొడదని ఊళ్ళో వాళ్ళు దొరకలేరు నువ్వే ఉన్న అత్తయ్య ఉన్నా వచ్చిన ఇక ఏ పనికైనా అత్త అన్న పబ్జి ఉన్న రోజులు 24 గంటలు ఫోన్ పట్టుకొని ఆడిన దెబ్బకు చదువు మొత్తం సంకన అయిపోయింది ఏ పని చేయక సోమవారం పోదు లెక్క తయారైనా ఇక నాకు వట్న కొవ్వు కరగాలంటే ఏ పనికన్నా విలువ అన్న అచ్చి చేస్తా నువ్వు ఒక్కడే కాదురా నీరస ఉంటారు చాలా మంది పబ్జికి బానిసాయి జీవిత నాశనం చేసుకున్నారు ఇప్పటికన్నా మంచిగా మారురా నువ్వు అన్నది నిజమే అన్న ఈ మాయదారి పబ్జి వచ్చినప్పటి నుంచి దేశంలో చదువులో ఫెయిల్ ఎక్కువైరా అన్న వాళ్ళందరికీ బుద్ధి వస్తాయి కానీ నువ్వైతే పొద్దున రెడీ అయితే ఉండు పొద్దుగా వచ్చి తీసుకుపోతా సరే పో అన్న అత్తపో భాగ్యం అన్నం వేసుకురావే ఏ పని చెప్పా గంటలు గంటలు అన్నం వేసుకురామంటే ఇంత సేపే హలో ఈ కస్టమర్ కేర్ ఏడ పని లేదు ఊక ఫోన్ చేసి ఆగకూడదు అబ్బబ్బా నా మొగుడు ఆకలైతే ఆగనే ఆగడు ఇక బట్టు తిను ఇదేందే కారపొడి నూనె పోసి ఇచ్చినావు నీ చికెన్ తెచ్చినా కదా అదేం చేసినావు ఫ్రిడ్జ్లో దాచుడైందే కూర అండు అని అప్పుడే చెప్పినా కదా ఇక ఈ పూటకు కూడా కోడి కూరని అండుకొని తింటే ఆ మసాలా వాసనకి చుట్టుపక్కల అందరికన్నా మన మీదనే ఉంటాయి అందుకే అందరు వన్నాక అర్ధరాత్రి లేచి అండుదామని దాసిన ఈ పూటకైతే ఈ కారపొడి సరిపెట్టుకో నీ గూడు చెదిరింది వామ్మో వామ్మో నువ్వు మామూలు దాని కాదే ఈ భూమి మీద పుట్టాల్సిన దాని కాదు నువ్వు ఇంకెక్కడో పుట్టాలే అంతా నీ అభిమానం నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను ఈ లోకంలో కాకుండా వేరే లోకంలో పుట్టాల్సిందాన్నని చెంపబొంటి చంపితే 5 ఏళ్ళు అతకాలే కమర్ కమర్ కోల్ 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 మంది కోసం నా కడుపు ఎందుకు ఎండ పెడతావే బీరువరిండా కొత్త బట్టలు ఉన్నాయి కొత్త నగలు ఉన్నాయి అవి పెట్టుకుంటే మంది ఎడతారానే ఇంతవరకు ఆ బీరువలకి వెళ్ళి బట్టలు తీయనే తీయలేదు నా బట్టలు కూడా బీరువకి అంకితమేనానే మంది కళ్ళు మంచివి కావని మూసుకొని ఉంటుందా లేకపోతే ఆ కొత్త బట్టలు నగలు పెట్టుకొని కట్టుకొని గంగిరెద్దులకు అటు ఇటు తిరగకపోదునా నీ మొహాల మాంట నోరు ముయి పొట్టిదానా గిన్నె నెంటికలకు గింత పెద్ద సగరం వేసి నాది పెద్ద చేయడానికి తిప్పుకుంటూ తిరుగుతూ నువ్వు నాకు చెప్తావానే
నువ్వు ఏ బట్టి మంచి తిండి మంచి బట్టలు వేసుకుంటూ మానేసిందే. మీ వాళ్ళు పెట్టక పెట్టక బంగారం గురం పెడితే దాన్ని ఒక్కసారే చూసిందే, ఇప్పుడు ఎట్లుందో ఏమో. నేను ఇట్లా చేసేది నిన్ను బాధ పెట్టాలని కాదు, మనం మంచిగా ఉండాలని. అయినా నీతో పాటు నేను కూడా పాత చీరలు కట్టుకొని కారప్పొడి తిండి తింటున్నా కదా. నువ్వు తిన్నా తింటవే, ఎందుకు తినవు? జైల్లో చిప్పకూడు కోసం ఏమన్నా చంపైనా జైలు పోతావు. నువ్వు అసుంటి రగవుదానివి. నేను మరీ అంత కకృతి దాని కాత్తి, పోతే గుడ్డు కోసం బాధ కావచ్చు. బతుకు చేయడ నా చెప్పుతోటి నేనే కొట్టుకోవాలి. ఈ పళ్ళెం పట్టుకొని లోపలిగో కొట్టుకోగాని కొత్త చెప్పుతో కొట్టుకోరాజరా. నా పిల్లలతో రోజు నాకు తలకాయ నొప్పి అవుతుందిరా. అగ మారుతుంది ఇక మారుతుంది అంటే రోజులు మారుతానే కానీ దాంట్లో అయితే మార్పత్తలేదురా. అది మారుడు మన ఊరికి నీ సర్పంచ్ ఆవిడ జన్మల జరగదురా. నేను మళ్ళీ చెప్తావురా. రావే బాబు, ఏం కావన్నా చెప్పే. ఏం లేదురా కొడుక, మీ చిన్నవా పెసరవాపు చేస్తా ఉంటుందిరా. అయితే ఇవ్వనే బాబు, నాకు కూడా కొంచెం పంపు. మరి పెసరవాపు ఉండదారా అంటే మీ ఇంత పప్పు లేదా అనే. ఇందాక ఇంటికి ఎందుకు వస్తారా? ఈ పాటికి వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని మంచిగా తినేవాడిని. ఆ పప్పే అప్పటితో వచ్చిన. పప్పు లేదు గిప్పు లేదు, అసలే కష్టాలున్నాం. ఏమైనా ఉంటే నువ్వే పట్టుకచ్చి పెట్టు. ఏందే కొడలా పుసుకని గంత మాట అంటే, నీ పప్పే ఉంచుకోనులే, రెండు రోజుల్లో తెచ్చి మాయిస్తా. పుసుక్కులు లేదు పసుక్కులు లేదు, నా మాట అంటే మాటే. ఇంట్లో ఒక్క పప్పు గింజలేదు ముందుక నుంచి నాడు. ఎట్లా భరిస్తున్నారా దీన్ని? ఇది ఉన్న రోజులు ఇది గొడ్డు బతకరా? కష్టం తప్ప సుఖం లేదురా. అబ్బో చెప్పచ్చిండి అయ్యా పెదరాయుడు, ఇంట్లో పప్పు గింజ లేదు కానీ మాటలు మాత్రం కోటలు దాటుతాన్ని. చేసుకున్నాం కదా అప్పుద్దా, భరించాలే. తట ఎత్తుకొని కట మీద పోతుంటే, నువ్వు తట ఎత్తుకొని కట మీద పోతుంటే, నా కళ్ళు పాడుగాను నీ చుట్టూ చుట్టవట్టే, నా కళ్ళు పాడుగాను నీ చుట్టూ చుట్టవట్టే. టీవీ సౌండ్ కొంచెం తక్క పెట్టు, బయట వాళ్ళు ఎవరైనా వింటే కళ్ళు మండించుకుంటారు. వసై అది పాత టీవే, మన టీవీ గురించి ఊళ్ళో అందరికి ఎరికే. 6 నెలలు అయితే కొత్త టీవీ కొని 6 మార్ల దాచి అందరు మనం వినేడతారని. ఈ లోకంలో కను దిష్టి అన్నిటికంటే ప్రమాదకరమైనది. అది దాకిందో మన బతుకులు ఆగమాగం. మన ఊళ్ళో అసలే అందరి కళ్ళు మంచివి కావు. వాళ్ళ కళ్ళ కంటే నీ కళ్ళే పాడు కళ్ళే. లోపల ఏదో కవర్ కవర్ వాసన వస్తుంది, పోయి చూడుకో. అయ్యో పొయ్యి మీద కూర గంజి పెట్టి మర్చిపోయినా. రామలన్న ఏం చెప్తున్నావే, తిరుగుతున్నావా? అవునరా, పాత సినిమా వస్తుంది మంచిగా చూస్తానా? మా చూస్తున్నది కానీ నా చిన్నప్పటి నుంచి ఇదే టీవీ ఉంది మీ ఇంట్లో. కొత్త టీవీ కొనే వానే. కొత్త టీవీ కొని 6 నెలలు అవుతుందిరా. అవునా, ఏడుందా మరి కనబడతలేదు. ఇక మీ వదిన గురించి నీకు ఎరికే గారా, మంది ఎత్తరని 6 మార్లు దాచిపెట్టింది. ఇక వదిన నాకు అర్థం కాదు కానీ, నువ్వేమో గీ బట్టల మీదనే ఉంటావు, వదినేమో కాచీరల మీదనే ఉంటుంది. నీకన్నాక అడుకుంటాను నయం, 2 నెలలకు ఒకసారి బట్టలు చేంజ్ చేస్తారు. మీరే 2 సంవత్సరాలైనా గీవే బట్టలు వాడతారు. దాన్ని చేసుకున్నాక నేను అందరికి లోకం అయిపోయాను రా. ఇంతకు నువ్వు ఏం పని వినొచ్చినావు చెప్పు. ఒక 100 అప్పడదామని వచ్చిన, కానీ నువ్వు చెప్పింది నాక నేనే అందిద్దాం అనుకుంటున్నా. ఇగో తీసుకో 100, ఇక నేను పోయేస్తా. ఏమైంది పరుపు మీద మంచిగా వండుకుంది కదా. ఇక నీ ప్రాసలు ఆపు, మంది ఎత్తారు గింజ ఎత్తారని అనొకిగా ఇక్కడ నుంచి నేను ఆడింది ఆట పాడింది పాట. ఇట్ నుంచి నేను కొత్త బట్టలు వేసుకున్నాడే, నువ్వు నగలు చీరలు కట్టి అటు ఇటు తిరగాల్సిందే. అప్పుడు కానీ వాళ్ళు మనల్ని ముంచారు, వాళ్ళ కళ్ళలో మనల్ని పెట్టుకొని రోజు కాల్చక తింటూనే ఉంటారు. వస్తే ఊళ్ళో కోసం మనం బతుకులాగం చేసుకుంటామనే, అయినా ఊళ్ళో వినేటువంటి మన ఒక్కరు వినేస్తారా అనే. ఒక్కొక్కరు ఊళ్ళో చూడిపో ఎట్లా బతుకుతారో, మనం ఉన్నాం దైత్యం అట్టనే బతుకుతున్నాం, ఎన్నుండి కూడా లేనట్టే. గట్లు ఉంటాం కాబట్టి నీకో రోగం నాకో రోగం అత్తలేదు, అందరి కళ్ళు మన మీద ఉంటలేవు. లేకపోతే ఈ పాటికి మన ఇద్దరం దవ్వుకొని చుట్టూ తిరిగేటోళ్ళం. మంచిగా ఉంటే మనం వినా, మంచిగా లేకపోతే మంది మీద ఏడ్చుడు కాదే. మన కోరికలు తీరక మనం చచ్చిపోతే మన ఆత్మలు నరకానికే పోతే. అవునా నిజమా? అట్లా జరుగుతాయి అంటావా? నిజమేనే, నరకంలో మన ఇద్దరు ఆత్మలకు మనశ్శాంతి లేక అటు ఇటు తిరుగుతాయి. నీవే నొట్టు. మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది, అదేదో సీరియల్లో కూడా గిట్టే చూపించారు. అబ్బో గీ బాధ నేను భరించా, ఇక నుంచి నువ్వు చెప్పినట్టే ఇంత, నువ్వు చెప్పింది ఎత్త.
నేను పోయి కోడి కూర తెస్తా. నీ పేయంతా బంగారంతో నిండిపోతుంది, నా ఏళ్ళు ఉంగరాలతో నిండిపోతాయి. ఇక ఊళ్ళతో శిరగొన టాడుడే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి, కొట్టండి. అలాగే మా తెలంగాణ ముచ్చట్లు వ్లాగ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయండి.